Otherwise also empowerment చాలా మంది అనుకుంటాము and ఇంతకు ముందు మన యాంకర్ గారు తను చెప్పారు ఈ రోజున అందరూ ఆడవాళ్ళకి దేవతలు అని చెప్పని ఒక రకంగా బాధగా ఉంది కానీ సంతోషకరమైన విషయం ఏందంటే ఈ ఒక్క రోజున మగవాళ్ళు మన దేవతలతో పోలుస్తున్నారు అవునా కాదా మిగతా రోజులు ఎలా ఉన్నాయి ఒక్క రోజున పోలుస్తున్నారు దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇంతమంది చెప్పినట్టు చాలా మంది మాట్లాడాలి అలాగే నాకు కూడా సమయభావం ఉంది నేను చెప్పాలనుకుంది టక్కగా ఒక 5-10 నిమిషాల్లో చెప్పేసి వెళ్ళిపోతాను నేను మీకు కూడా బోరింగ్ గా ఉండదప్పుడు మహిళలు ఈ రోజున వచ్చి ఇలా కూర్చున్నాము అందరికీ ఆల్మోస్ట్ పెళ్ళిళ్ళయ్యా ఇంట్లో కుటుంబాలు ఉన్నాయి బిజినెస్ చేస్తుంటాము సో మేము ఈ రోజున ఇలా ఉన్నాము అంటే కేవలం మా గొప్పతనమేనా ప్రతి మోగాడి విజయం వెనక ఒక ఆడదాని పాత్ర ఉంటుంది అంటారు నా దృష్టిలో అయితే నేను చాలా చోట్ల చెప్పినేనంటే ప్రతి సక్సెస్ఫుల్ విమెన్ వెనక ఖచ్చితంగా ఒక మోగాడి పాత్ర అనేది ఉంటుంది అది ఒక తండ్రిలా కావచ్చు ఒక అన్నలా కావచ్చు ఒక భర్తలా కావచ్చు ఒక కొడుకులాగైనా కావచ్చు సో మహిళా మనులందరికీ నా శుభాకాంక్షలు అలాగే మనని ఇంత సపోర్ట్ చేస్తూ ప్రమోట్ చేస్తూ ఈ రోజున ఇంత ధైర్యంగా లేదంటే మేము అచీవ్ చేస్తున్నారు మనమంతా అచీవ్ చేస్తున్న దానికి సపోర్ట్ ఇస్తున్న మగవాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇకపోతే నేను ఏపీ స్కిల్ డెవలప్మెంట్లో ఉన్నాను ఈ రోజున భారతదేశం గర్వించదగ్గట్టుగా ఒక మాట అన్నారు మరి నా ప్రొఫైల్ వరకు నిజంగా తెలుసో తెలియదు నాకైతే తెలియదు కానీ నా గురించి చెప్పాలంటే సేమ్ ఏజ్లో ఉన్నప్పుడు ఇంకా చిన్నగా ఉన్నప్పుడే 17 years ఉన్నప్పుడే ఇంటర్మీడియట్లో చాలా టెక్నాలజీ పైన అంటే ఏదో ఒకటి కాన్స్టెంట్ ఇప్పటికి కూడా ఏదో చదువుదాము ఒక రంగంలో స్థిరపడదాము నాకు అనిపించేది కాదు అలా అని చెప్పని నేనేం గోల్డెన్ స్పూన్లో పుట్టిందానే కాదు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఎందుకనంటే మీ వయసులో ఉన్నప్పుడు టీవీలలో చాలా మంది ఇంటర్వ్యూస్ ఆంటర్ప్రెన్యూర్స్ ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు ఏమనుకునేదానంటే వీళ్ళకేంటి గోల్డెన్ స్పూన్లో పుట్టారు తాతలు తనులు కంపెనీలు పెడతారు వీళ్ళు వారసుల్లాగా రన్ చేస్తున్నారు నిజంగా కష్టపడి పెడితే తెలుస్తుంది ఎన్ని కష్టాలు ఉంటాయని అనుకునేదాన్ని మీలా యూనిఫామ్ వేసుకున్న రోజుల్లో కానీ ఈ రోజున అదే నేను అనుకున్న దాన్ని గర్వంగా చెప్పగలుగుతున్నాను అలా మీలాగా మీలో ఎంతోమంది అనుకున్న వాళ్ళు నన్ను నేను చూసుకోగలను అవునా రెడీగా ఉన్నారా మీరు ఇంకొక యామినియో లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళ కావడానికి సో కాదేది కవిత కనర్హం అని అంటారు అలాగే మనలో ఉన్న ప్రతి ఒక్కరు యూనిక్ స్కిల్స్ ఉంది ఎందుకంటే నా పోర్ట్ఫోలియో అనేది డివర్సిఫైడ్ ఉంది ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక రంగం నుంచి పర్టికులర్గా పిలిచారు నేనేంటంటే అన్నీ కలిపి కొంచెం చెప్పేస్తూ ఉండాలి 17వ సంవత్సరంలో వైర్లెస్ కమ్యూనికేషన్లో ఎంటర్ అయిన దాన్ని 21 సంవత్సరాలకి డిగ్రీ చేసుకుంటూనే అప్పటికి పెళ్లి కూడా అయింది నాకు పెళ్లి అయిన తర్వాత కూడా ప్రపంచంలోనే అతి మూల అంటే మారుమూల ప్రదేశంలో కోస్టారికా అనేది జురాసిక్ పార్క్ సినిమా చూసారా మీరు అలా ఆ సినిమా షూట్ చేసిన ఐలాండ్ అన్ఇన్హాబిటెడ్ అంటే మానవరహిత ఐలాండ్కి వెళ్ళి మొట్టమొదటి మహిళని 30 రోజులు తిండి లేదు 3 రోజులు నీళ్ళు లేవు సముద్రం నీళ్లు తాగి రోజు 2500 మీటర్ల కొండను ఎక్కి ఎందుకు విత్ 50 kgs ఆఫ్ వైర్లెస్ ఎక్విప్మెంట్ హ్యామ్ రేడియో ఎంతమంది విన్నారు అమెచ్యూర్ రేడియో ఆర్ యూ ఇంజనీరింగ్ గైస్ గర్ల్స్ స్పీటీ అండ్ చెప్పాలంటే చాలా బాధగా కూడా ఉంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి చాలా అతి ముఖ్యమైన ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ హ్యామ్ రేడియో అమెచ్యూర్ రేడియో లెట్స్ టాక్ అబౌట్ ఇట్ సమ్ టైమ్ లేటర్ సో అలాంటి కమ్యూనికేషన్లో ఆ కొండపైన 20 గంటలు జడివానలా కురుస్తున్న సమయంలో భారతదేశంలో ప్రధానమంత్రి గారు అప్పట్లో మన్మోహన్ సింగ్ గారు చెప్పారు మొట్టమొదటిసారి నీకు అవకాశం వచ్చింది మిగతా దేశాలు వాళ్ళు చాలా డిస్కరేజ్ చేశారు ఎందుకు మొదట ఆడపిల్లని అందులో ఆంధ్ర అమ్మాయిని సౌత్ అంటే చిన్న చూపు కదా ఆడపిల్ల ఆంధ్ర అమ్మాయిని పెళ్ళైన ఆడదాన్ని భారతీయురాల్ని అదే అలాంటి సందర్భాల్లో ఎంతోమంది డిస్కరేజ్ చేసినా కూడా మా ఇంట్లో మా ఆయన ఒకటి పంపించారు ప్రధానమంత్రి నుంచి మెసేజ్ రావడం అంటే అందరికీ రాదు నీ ప్రాణం పోయినా చేసే రా అని చెప్పారు ఇంతకంటే సపోర్ట్ ఎవరైనా ఇస్తారా సో బిగ్ హ్యాట్స్ ఆఫ్ టు మై హస్బెండ్ కిషోర్ బాబు అలా సక్సెస్ఫుల్గా ఏం చేశాను పర్టికులర్ యాంటెన్నా ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీలు ఉపయోగించి ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ప్రపంచవ్యాప్తంగా ఇంక్లూడింగ్ మూన్ కూడా ఒక న్యాచురల్ శాటిలైట్ కదా ఇంటర్నెట్ సహాయం లేకుండా ఈమెయిల్స్ని పంపించాను అప్పట్లో ఇప్పటికీ ఎప్పటికీ కూడా అది ఒక రికార్డ్ లాగా ఉండబోతుంది సో దానికి ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను ఆడవాళ్ళందరం అనుకోవచ్చు మహిళా దినోత్సవం అంటే 100 ఏళ్ళ నుంచి మహిళ ఎలా ఉన్నారు ఇంకెలా ప్రోగ్రెస్ అవ్వాలి అవన్నీ చాలా చోట్ల వింటూనే ఉన్నాము నా గురించి నేను ఎగ్జాంపుల్ చెప్పుకోవడమే నాకు ఎప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది ఇకపోతే ఆంటర్ప్రెన్యూర్షిప్ హూ ఈజ్ ద బెస్ట్ ఆంటర్ప్రెన్యూర్ ఆన్ దిస్ ఎర్త్ కెన్ ఎనీవన్ గెస్ Ladies like a Chalaman Jepter, PepsiCo chairman and ICICI Bank Chanda Kocharani. Avna Imadekalan Neptunar Nadrishlo Matalena Gopa entrepreneur. Enduko and the basic fundamental here again comes in managing director for Shriam Group, Nalu company and manage Chestunanu, Dantlo Chala Mandaki Upadin Kalpistunanu, the basic fundamental. Meeru Kuda Meelo Chalaman entrepreneurs avochu ladies. Andukane Cheptunnadi Endante, Evaru Ante Mana Talli. Entrepreneur ante mana kala meeda mana nilabadi mana sampainchukoni inkokantamandiki upadhi kalpinchadame kaadu sampainchina dantlo kontha migilchadam kuda telusundali adu mana mana amma kante evaru ekkuva chestaru avuna tandri annane evaro velli 10 రూపాయలు సంపాదిస్తుంటే 9 రూపాయలు ఖర్చు పెట్టిన 1 రూపాయి దాచిపెట్టే గుణం మన తల్లి దగ్గర ఉంటుంది అందుకనే నా దృష్టిలో ది బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ వచ్చేసి నా మదర్ అండ్ మీ మదర్ ఇక్కడ ఉన్న మదర్స్ అందరికీ కూడా సో Chivariga, I am a president for South India Non-Governmental Charitable Trust. 7 రాష్ట్రాల్లో 1400 NGOs కి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. అందులో దగ్గర 850 NGOs women NGOs ఏ ఉన్నాయి. అండ్ లెక్కలేనని తర్వాత ఒకసారి గూగుల్ చేస్తే నా ప్రొఫైల్ తెలుస్తుంది. ఇక్కడ సమయం కూడా లేదు కాబట్టి ఈ మధ్యనే UN Indo Peace Connect అవార్డ్ అని ఐక్యరాజ్య సమితి వారి దగ్గర నుంచి స్కార్ఫ్ అవార్డ్ అందుకున్న మొట్టమొదటి భారతీయ మహిళను కూడా నేనే. దురదృష్టమా అదృష్టం అనుకున్నాను నా గురించి నేనే చెప్తున్నాను బట్ ఎనీవేస్ లైక్ అమ్మాయి అంటే ఒక పక్క రాకెట్ ఎక్కి పైకి వెళ్తున్నాము ఇలా ఎన్నో లెక్చర్లు దంచుతున్నాము అట్ ద సేమ్ టైం బయటికి వెళ్తే సాయంత్రం అయితే ఒక్కదాన్ని వెళ్ళాలంటే నాకు భయమే మీకు భయమే సామాజిక భద్రత లేదు చట్టాలు ఎన్నో ఉన్నాయి అవకాశాలు కూడా ఎన్నో ఉన్నాయి సో ఉన్న వాటిని ఒకసారి తెలుసుకుందాము కొత్తవి మనకి అవసరం లేదు అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే మనిషి జీవితం అనేది ముళ్ళ బాటలానే ఉంటుంది నాకైనా మీకైనా ఎవరికైనా కానీ ముళ్ళ నేరుకుంటూ దాని పూలబాట చేసుకునే అవకాశం కేవలం మహిళలకి మాత్రమే ఎక్కువగా ఉంది ఒక సింగిల్ స్టేట్మెంట్లో చెప్పాలంటే ఇంట్లో నా గురించి నేను చెప్పుకోండి మా పిల్లలకి చందమామను చూపించి గోరుముద్దలు తినిపించే నేనే మూల్లో అంటే అదే చందమామకి సిగ్నల్స్ పంపించాను మీలాంటి అమ్మాయిని అవునా కాదా ఈ రోజు ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ రంగాల్లో ఎంతో పైకి వచ్చారు ట్రస్టర్స్ మేమంతా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళమో లేదంటే పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళమో కాదు కాకపోతే ఆ పట్టుదల అనేది ప్రతి మనిషికి ఉండాలి ఐఎమ్ ష్యూర్ మీలో చాలా మందికి ఉంటుంది అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు అండ్ మీతో పెద్దలందరూ కొద్దిగా ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారు నేను కొంచెం వేరే ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు లెట్స్ కనెక్ట్ సోషల్ మీడియాలో అమ్మాయిలు తలుచుకుంటే ఏం చేస్తాము ఇలా ఒకరోజు అబ్బాయిలతోటి దేవతలను అనిపించుకోవడం కాదు ప్రతిరోజు కూడా దేవతలు అనక్కర్లేదు కనీసంగా నువ్వు లేకపోతే మా జీవితం లేదు అని చెప్పని మగవారు ప్రతిరోజు మనలో ఉన్న అందరినీ అనే స్థాయికి మనం ఎదగగలిగితే అంతకంటే మనకు మించిన మహిళా దినోత్సవం అనేది లేదని నమ్ముతున్నాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ AP24x7 వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు Thank you so much, madam. నిజంగా మీరాంటి వారు ఈ రోజు ఇక్కడ ఉండడం ఒక స్ఫూర్తిదాయకమైన రోజు నిజంగా మహిళా దినోత్సవం అని కాదు మహిళా దినోత్సవం రోజున ఇంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మహిళ ఒక స్ఫూర్తిగా ఇక్కడ వేదిక మీద నిలబడడం అంటే నిజంగా వీళ్ళు చేసుకున్న అదృష్టం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అండ్ మహిళలందరూ చేసుకున్న అదృష్టంగానే అభివర్ణించి వచ్చింది కొంచెం కరెక్ట్ చేయండి చెప్పాను నాలో మీలో చాలా మంది యామినీలను చూస్తున్నాను ఇప్పుడు స్టేజ్ దిగాను మీరే నేను అందరం ఒకటే అవునా కాదా సో లెట్స్ రాక్ కాకపోతే ఒకటి చివరిగా మనని కన్న తల్లిదండ్రులకి మన మీద హోప్స్ పెట్టుకున్న వాళ్ళకి రేపొద్దున మనం కట్టుకోబోయే వాళ్ళకి మన కడుపున పుట్టే నెక్స్ట్ జనరేషన్కి కూడా మీకు తోచినంతగా వాళ్ళకి ఒక రోల్ మోడల్ లాగా ఉండండి అది మీరు ఇంట్లో ఉండే హోమ్ మేకర్ అయినా సరే హోమ్ మేకర్ దగ్గర నుంచి మనం ప్రపంచం లేనంత వరకైనా చేస్తున్న పనిలో నిబద్ధత ఉండాలి నిజాయితీ ఉండాలి మనకు మనమే స్ఫూర్తిగా ఉండాలి అవునా సో వన్స్ అగైన్ గట్టిగా అందరం హ్యాపీ ఉమెన్స్ దగ్గర జాబ్కి వెళ్తారు ఇక్కడ పెద్దలు తల్లిదండ్రులు కూడా ఉన్నట్టున్నారు జాబ్కి వెళ్తాము స్కిల్ మనదే కదా కష్టం మనదే కదా ఆ వచ్చే 10,000కో లేకపోతే 20,000 కోసమో వాళ్ళ కింద ప్రెషర్తో పని చేయడం కంటే అదే 10,000 నిజంగా మనం సంపాదించుకోలేమా చెప్పండి ధైర్యంగా చెప్పాలి సంపాదించుకోగలము ఆ తల్లిదండ్రులు కూడా కుటుంబం నుంచి కూడా కొద్దిగా సపోర్ట్ అనేది రావాలి ఇప్పుడు మనం ఉన్న స్థాయిలో కుటుంబంలో ఎలా ఉన్నారంటే అమ్మాయిలు అయితే చదువులు అయిపోకుండా పెళ్లి చేసి పంపించేద్దాము అబ్బాయిలు అయితే కనుక ఏదైనా వ్యాపారం పెడితే ఎక్కడ నష్టం వస్తుందో ఎక్కడ మళ్ళీ బిజినెస్ లో లాస్ అయిపోతాడో ఎందుకు ఈ గోల్ అంతా ఉద్యోగం చూసుకొని వెంటపడుతున్నారు. అలా మీలోని మీరే స్కిల్స్ ని ప్రత్యక్షంగా పరోక్షంగా మీరే చంపేసుకుంటూ దానికి మీ ఫ్యామిలీ కూడా తోడవుతున్నారు. ఇకపోతే అదేదో మొన్న వచ్చిన ఎంసీఏ సినిమానా ఏదో ఉంటుంది కదా, నెక్స్ట్ ఏంటి అని చెప్పిన పాటలో లాగా కాకుండా నిజంగా ₹1 సంపాదించినా మన కాలం మీద మనం నిలబడదాము తలుచుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మహిళా శక్తి, శక్తి అంటేనే మహిళ, మహిళ అంటేనే శక్తి. పొద్దున AP24x7 లో వెళ్ళగానే ప్రశాంతంగా ఉన్న తర్వాత వెంకట్ గారు అడుగుతున్నారు, ఏంటి ఆమె కళ్ళంత ఎర్రగా ఉన్నాయంటే ఈరోజు మహిళా దినోత్సవం కదా, 9 రకాల హావభావాలు మేము చూపించేస్తాం మీ మగవాళ్ళకి అని చెప్పాను నవ్వుతూ. సో అలాని కాకుండా లెట్స్ రెస్పెక్ట్ ద మ్యాన్ హూ ఆర్ సపోర్టింగ్ అస్. అలా భారతదేశం చాలా సేఫెస్ట్. నేను ఎందుకని చెప్పాను, 40 దేశాల పైన తిరిగాను, వేరే దేశాల్లో చదువుకున్నాను, 45 కంట్రీస్ నుంచి అవార్డ్స్ పొందాను. ఎన్ని దేశాలు తిరిగినా అడ్వాన్స్డ్ కంట్రీస్ కంటే కూడా భారతదేశంలోనే నాకు కొంచెం భద్రత ఎక్కువగా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే ఈ రోజుకి. సో దాన్ని కొంచెం మిస్ చేసుకోకుండా జై తెలుగు తల్లి, జై భరత మాత. ప్రభుత్వం చివరిగా ప్రభుత్వం చాలా మంచి పథకాలు ఇస్తుంది. ఈ రోజు బడ్జెట్ కూడా అనాలిసిస్ లో చివరి అంటూనే నేను చెప్పేస్తూనే ఉన్నాను. సో బడ్జెట్ కూడా మీరు చూస్తుంటే కనుక నైపుణ్యాభివృద్ధి అని చెప్పని అలాగే ఉమెన్ కోసం అని 330 crores రిలీజ్ చేశారు. నేను కౌన్సిల్లో ఉన్నాను కాబట్టి ఇవి ఒక్కటే కాదు చాలా మంచి ఉమెన్కి పథకాలు ఉన్నాయి చంద్రబాబు గారు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా అనౌన్స్ చేశారు. దయచేసి తెలుసుకోండి, తెలుసుకోకుండా గవర్నమెంట్ను ఇంకెవరు నిందించొద్దు. మీ ప్రయత్నం మీరు ఆన్లైన్లో చేయండి. మేక్ యూజ్ ఆఫ్ ద సోషల్ మీడియా అండ్ యువర్ టైం. డెఫినెట్గా ఒక